ఎదురు లేదు ఎదురు చెప్పే మునగాడు లీడర్కున్న సారికి ఇప్పుడు ఏదో గడబడ కొడుతున్నది మీదికి చూడ మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నాడు గానీ లోపడ పొయ్యి మీద మెతుకులు కుతకుత ఉడికినట్టు ఉడికిపోతున్నాడు ఇంతకు సార్కు ఓడిపోతాననే భయం పట్టుకున్నదా ఓడిపోతే దేశం ధర్మం ఏమైపోతదనే కుదేం పట్టుకున్నదా ఏందో ఏమో పోర్రి చూడురిగ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ నెలలో తన సీటుకు ఎసరు పడేటట్టే ఉన్నదని సారుకు మస్తు కుదెం పట్టుకున్నట్టే కానస్తున్నది. అందుకే తను ఎన్నుకుండే బలగంలా బలం పెంచుకునే పనిలో పడ్డాడు. బీజేపీ బలాన్ని అంజరమేసి చెప్పే ఒకే ఒక రాష్ట్రం రాములవారి గడ్డ ఉత్తరప్రదేశం. బీజేపీకి అది ఇల్లాయే. ఇంటగేల్చి రచ్చ గెలవాలని సారు మస్తు కుత కుత ఉడికిపోతున్నాడు. అగో ఆ సోయిల ఆ రాష్ట్రం నుంచి ఒకటేసారి 14 మంది మంత్రులను తన మంత్రి బలగంలా షరీక చేయించుకున్నాడు సారు. మొన్న తన మంత్రి బలగంలా మోడీ సారు 77 మందిని కొత్తగా తీసుకునే కదా, ఆ 77 మందిలో 14 మంది ఆ ఒక్క రాష్ట్రం నుంచే ఉండేసరికి మోడీ షాలేందో తేటగా అద్దంలా కానస్తున్నది. మరి పెద్ద మనిషి యూపీ నుంచి అంతమందిని ఎందుకు తీసుకున్నాడంటే యూపీ భయం బగ్గనే పట్టుకున్నట్టుంది సారుకు. అక్కడగిన బీజేపీ ఓడిపోయిందంటే ఇక దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ గోవింద్ అవుతుందని సారుకు ఎరుకున్నది కాబట్టి ఆ రాష్ట్రం మీద బగ్గ నజరు పెట్టిండు. మళ్ళా యూపీలో ఉన్న వారణాసి లోకసభ నుంచే మోడీ ఎంపీగా పోటీ చేస్తాడు కాబట్టి ఇజ్జత్గా సవాల్ అన్నట్టు ఇప్పుడు యూపీ ఎలక్షన్లు సారుకు పెద్ద పరిచయం పెట్టేటట్టున్నాయి. లవ్ జిహాద్, గోరక్ష కొట్లాటలు, దళితుల మీద దాడులు, ధరలు అగ్గి మండిపోవుడు, కరోనా పొరుగు, ఇట్లా ఎన్నిట్లనో మోడీ పాలన మస్తుగా మెరుస్తుందని జనాలకు ఎరుకున్న ముచ్చటినే చూడాలి. మళ్ళా మంత్రి బలగంలో తీసుకున్న 14 మంది మంత్రులు గట్టిగా పనిచేసి మోడీ సార్ కుదేం తీరుస్తారో లేదో అని రాజకీయం తెలిసిన వాళ్ళు అంటున్నారు.